మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది ఆమె తన భర్త కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన సమీప బంధువు వారిని వాహనంతో ఢీకొట్టాడు అంతటితో ఆగక మీదికెక్కించి మహిళను అంతమొందించాడు గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాలనగర్ మండలం మాచారంకు చెందిన యాదయ్యకు అతడి చెల్లెలకు కలిపి గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది కుంటల పొలం ఉంది ఆ పొలంను ఆరు నెలల క్రిందట ఎనభై లక్షలకు యాదయ్య విక్రయించారు అందులో తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఇవ్వలేదు దీంతో కక్ష పెంచుకున్న యాదయ్య చిన్నమ్మ కుమారుడు నరసింహులు వారిని చంపడానికి ప్రయత్నించాడు కారుకొండలో శుభకార్యానికి వెళ్లిన వారిని వెంబడించి సరుకు రవాణా చేసే వాహనంతో ఢీకొట్టాడు కిందపడి లేవడానికి ప్రయత్నించిన శైలజపైకి వాహనం ఎక్కించాడు దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది